ప్రముఖ నిర్మాత ఏఎం రత్న్ గారి కుమారుడు రవికృష్ణ శివన్జీ బృందావని కాలనీ సినిమాతోటే తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా ఎంట్రీ ఇచ్చారు. సో ఆ సినిమా శివన్జీ బృందావని కాలనీ సినిమా ఇప్పుడు రీరిలీజ్ అయి సెన్సేషనల్ హిట్గా దూసుకుపోతుంది. ఈ సందర్భంగా రవికృష్ణ మన సంతోషం స్టూడియోలో ఉన్నారు. ఆయన్ని అడిగి అప్పుడే అనుభవాలు, ఇప్పుడు అనుభవాలు, మరి తర్వాత అనుభవాలు ఏంటో కూడా తెలుసుకుందాం. నమస్కారం అండి రవికృష్ణ గారు. శివన్జీ బృందావని కాలనీ ఫస్ట్ ఫిల్మ్ హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యారు, అసలు ఆ ప్రాజెక్టు, అసలు మీరు ఫస్ట్ హీరో అవుతానని నాన్నకు చెప్పారా, లేదా ఆ కథ ఎలా ఓకే అయింది ఫస్ట్? అసలు యాక్చువల్గా సెల్వరగన్ గారిని మన కంపెనీలో నాన్నగారు బుక్ చేసున్నారు. సో కథ విని ఇద్దరు సూర్య కానీ లేకపోతే మాధవన్ గారు కానీ కాస్ట్ చేద్దాం డిసైడ్ అయ్యారు. బట్ డేట్స్ కుదరలేదు, వాళ్ళ ప్రాజెక్ట్స్తో బిజీగా ఉన్న వల్ల. సరే వీళ్ళు దొరకకపోతే నెక్స్ట్ ఎవరితో చేద్దామని అంటే డైరెక్టర్ న్యూ ఫేస్తో చేద్దాం అన్నారు. అప్పుడు నన్ను కలిసి ఫోటోషూట్ చేసి ఇంకా ఓకే సార్ అబ్బాయి సూట్ అవుతాడు. అప్పుడు కూడా నాన్నగారు ఏమన్నారంటే తను యాక్టింగ్ ఏం నేర్చుకోలేదు అంటే లేదు నేను చూసుకుంటాను, తన ఐస్లో ఒక స్పార్క్ ఉంది, వర్క్ నేను తీసుకుంటానని స్టార్ట్ చేసాం. అంటే సూర్య మాధవన్ చేయాల్సిన కథని మీరు ఫస్ట్ మీతో అన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఫీల్ అంటే నాకు కథ బాగా ఐడియా బాగా నచ్చింది. అంటే జనరల్గా లవ్ చేస్తారు విడిపోతారు, చాలామంది సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. అట్లా ట్రై చేసే ఒక అబ్బాయిని అమ్మాయి మళ్ళీ అప్పియర్ అయ్యి నువ్వు చనిపోయి మన మెమరీస్ని ఎందుకు కిల్ చేస్తావు, నువ్వు బ్రతికించి నన్ను మన మెమరీస్ని బ్రతికించు అని. లవ్ ఇస్ జస్ట్ ఎ చాప్టర్, దానికి ఇంకా ఎన్నో చాప్టర్స్ ఉన్నాయి లైఫ్లో అని ఇలాగ చెప్తుంది. సో కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది. ఓకే, ఇది అప్పట్లో ఇప్పుడు ఈ సినిమా ఇన్స్పిరేషన్గా చాలా సినిమా వచ్చి కల్ట్ సినిమాగా దీన్ని గుర్తించారు. సో మీ సినిమా మీ మొదటి సినిమా అయ్యి కల్ట్ సినిమా కావటం మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఫస్ట్ సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు ఎంత పెద్ద హిట్ నాకు కానీ సోనీ అగర్వాల్ కానీ తెలియదు. హిట్ తెలుసు, సూపర్ హిట్ తెలుసు, బట్ దాని రీచ్ నెక్స్ట్ ఇంకా వచ్చే చాలా ఫిల్మ్స్లో కానీ రెఫరెన్సెస్ కానీ లేకపోతే ఇలాంటి సినిమా చేయాలని కానీ ఎంతోమంది మా దగ్గర చెప్తున్నారు. ఎస్పెషలీ ఇప్పుడు రీ రిలీజ్ థియేటర్లో ఆ రెస్పాన్స్ చూసేటప్పుడు అసలు ఎక్స్పెక్ట్ చేయాలి ఇంత రెస్పాన్స్ ఉంటుంది అని. రీ రిలీజ్ చేస్తున్నావు, చాలా సినిమాలు చేస్తున్నారు, హౌస్ఫుల్ అవుతాయి అనుకున్నాం కానీ బట్ థియేటర్లో రెస్పాన్స్ చూసేటప్పుడు ఆల్మోస్ట్ ఒక పండగలాగా ఉన్నింది. మీ థియేటర్లు చూసేటప్పుడు రిలీజ్ అయినప్పుడు నేను నాన్నగారు సుమన్ శెట్టి గారు అంత అన్నయ్య గారు అందరం వెళ్ళాం. లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ డైలాగ్, ఎవ్రీ ఫ్రేమ్ ఎంజాయ్ చేస్తున్నారు. సాంగ్స్కి అయితే అసలు ఎవరి సీట్లోనే లేరు, ప్రతి ఒక్కరు డ్యాన్స్ ఆడుతున్నారు. అండ్ నేను ఎక్స్పెక్ట్ చేసింది ఆల్రెడీ అప్పుడు థియేటర్లో చూసిన వాళ్ళు ఎక్కువ వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తే, బట్ ఇప్పుడు కరెంట్ కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కువ వచ్చారు. ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు టీవీలో ఆన్లైన్లో చూసిన థియేటర్లో వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాలని అదే అన్నాను కదా, ఆల్మోస్ట్ ఒక పెద్ద పండగలాగా ఉంది థియేటర్లో. అంటే ఇప్పుడు యూట్యూబ్ కొడితే శివన్జీ బృందావనితే టక్కన మన సినిమా వచ్చేస్తుంది, అరచేతిలోకి పెట్టి సినిమా కొట్టవచ్చు. కానీ ఇప్పుడు రిలీజ్ పుణ్యం అని థియేటర్కి వెళ్ళి జనాలు అరచేతిలో మన సినిమా ఉన్నాకే థియేటర్కి వెళ్ళి చూడటం, ఆ ఎంజాయ్మెంట్ చేయటం, సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు దాన్ని చూడటం? నాట్ ఓన్లీ ఇప్పుడు చాలా సినిమాలు రీరిలీజ్ చేసేటప్పుడు క్వాలిటీ మెయిన్ దెబ్బతింటుంది. సో ఆల్మోస్ట్ ఒక 2-2.5 మంత్స్ 4K స్కాన్ చేసి డిజిటైజ్ చేసాం. అండ్ సౌండ్ కూడా ఆల్రెడీ నాన్నగారు ఫుల్గా సౌండ్ డిస్క్కి హార్డ్ డిస్క్ చేంజ్ పెట్టున్నారు. సో 5.1 సౌండ్తో క్వాలిటీ చాలా బాగుంది. మా ఫ్రెండ్స్ కూడా అన్నారు సినిమా చూస్తే పాత సినిమా లాగా లేదు, ఇప్పుడు తీసిన సినిమా లాగా ఉంది క్వాలిటీ అని. సో మొబైల్ ఫోన్స్లో లేకపోతే టీవీలో చూడడానికన్నా థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్, కామెడీ సీన్ కానీ, సెంటిమెంట్ కానీ, చంద్రమోహన్ గారు తిట్టడం కానీ కొట్టడం కానీ, ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ ఎంజాయ్ చేస్తున్నారు.